వెల్కమ్ బ్యాక్ స్టూడెంట్స్ సెట్ ట్వంటీ త్రీకి సంబంధించి మనకి ఆప్షన్స్ ఫ్రీజింగ్ అయితే అవ్వడం జరిగింది కదా ఇక్కడ మీరు చూడవచ్చు ఈరోజు ట్వెల్త్ ఆఫ్ డేట్ కదా ట్వెల్త్ ఆఫ్ జూలై కదా మనకి ఫ్రీజ్ అయి ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ అయితే అవ్వడం జరిగింది సో మనకి ఆప్షన్స్ ఫ్రీజ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నెక్స్ట్ స్టెప్ మనకి ఏం లేదు డైరెక్ట్ సీట్ అలాట్మెంట్ ఇచ్చేస్తారు సీట్ అలాట్మెంట్ ఎప్పుడు ఇస్తారంటే ఇక్కడ మీరు క్లియర్గా మెన్షన్ చేశారా ఎప్పుడైనా రావచ్చు ఓన్ ఆర్ బిఫోర్ అయితే చూడవచ్చు మీరు సిక్స్టీన్త్ జూలై సిక్స్టీన్త్ జూలై ఆఫ్ ఓన్ ఆర్ బిఫోర్ అంటే ముందైనా రావచ్చు అయితే దాదాపుగా సిక్స్టీన్త్ రోజే వస్తాయి సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ అయితే అయితే అవి ఏ టైంకి వస్తాయి అంటే మొత్తం ఈ వీడియోలో ఫుల్గా చూడండి ఈ వీడియోని వీడియోని వరకు చూడండి మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను సో ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో దా వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది సో ఇక్కడ చూసినట్లయితే మనకి సిక్స్టీన్త్ రోజు అనేది సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది అలాగే మీరు ఆ సీట్ అలాట్మెంట్ ఎలా ఎలా చూసుకోవాలంటే మనకి టీఎస్ఎంసీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఉంది కదా దానిలో మీరైతే లాగిన్ అయితే క్యాండిడేట్ లాగిన్ మీరు ఆప్షన్ ఎంట్రీ కోసం అయితే ఎలాగైతే లాగిన్ అయ్యారో అలాగే మీరు లాగిన్ అయినట్లయితే క్యాండిడేట్ లాగిన్లో మీకు అనేది అలాట్మెంట్ లెటర్ అనేది కనిపిస్తుంది జాయినింగ్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది జాయినింగ్ రిపోర్టు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీరు అవన్నీ చేసుకోవాలంటే మీరైతే కాలేజ్కి సంబంధించిన ఫీ ఏదైతే ఉందో కాలేజ్ ఫీ అనేది అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది అలాట్మెంట్ ఆర్డర్లో అదైతే పే చేయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే దానికి డేట్ కూడా వాళ్ళు ఇస్తారు సో ఆ డేటు వాళ్ళు ఆ డేట్ లోపు మీరైతే ఫీ పే చేయాల్సి ఉంటుంది అదన్నమాట సో అప్పుడు మీరు ఫీ పే చేస్తేనే మనకైతే సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అండ్ సీట్ మీరు ఫస్ట్ ఫేజ్లో సీట్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే సెకండ్ ఫేస్ పెట్టుకోండి ఆప్షన్స్ అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీరు సీట్ అలాట్మెంట్ ఎప్పుడు వస్తుంది సీట్ అలాట్మెంట్కి ఏ టైంలో వచ్చే అవకాశం ఉంది అంటే మెసేజ్ వస్తుంది అన్నమాట మనకి సీట్ అలాట్మెంట్ అయినట్టు మనకి మెసేజ్ వస్తుంది మీరు కౌన్సిలింగ్లో ఏ నెంబర్ అయితే ఇచ్చారో అదైతే ఆ నెంబర్కి అయితే మీకు మెసేజ్ వస్తుంది అదైతే ఈవినింగ్ లోపయితే పక్కా వస్తుంది సిక్స్టీన్త్ ఆఫ్ జూలై రోజున ఈవినింగ్ అయితే మీకు పక్కా మెసేజ్ అయితే ఫోన్కి మెసేజ్ వస్తుంది ఒకవేళ ఫోన్కి మెసేజ్ రాకపోయినా కూడా నో టెన్షన్ మీరు వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీ క్యాండెట్ లాగిన్లో చూసుకోవచ్చు సో అదన్నమాట మాట ఇన్ఫర్మేషన్ అయితే సో వీడియోని లైక్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ